నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గం నూతన ఎస్ఐగా కె ముత్యాలరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని తమ దృష్టికి వచ్చిందన్నారు. ట్రాఫిక్ వల్ల ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ముత్యాలరావు హెచ్చరించారు. పోలీసులకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని ఆయన కోరారు. అందరికీ నమస్కారం. నా పేరు కె ముత్యాలరావు. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పక్కన చేస్తున్నాను. ఈరోజే ఆత్మకూరు పిఎస్ నుండి రిపోర్ట్ చేయడం జరిగింది. ఆత్మకూరు పట్టణంలో ట్రాఫిక్ ఎక్కువగా ఉందని మా దృష్టికి వచ్చింది. ట్రాఫిక్ క్రమబద్ధీకరించే విధంగా చర్యలు తీసుకుంటాం. అదేవిధంగా ఎక్కువగా కేసులు భార్యాభర్తల కేసులు వస్తున్నాయని తెలుస్తా ఉంది. మంచి కౌన్సిలింగ్ ఇచ్చి భార్యాభర్తలు కలిపే విధంగా కూడా ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఎవరైనా సరే అసాంఘిక కార్యక్రమాలు పాల్పడుతున్నట్టుగా ప్రజల దృష్టికి వస్తే ప్రజలు మాకు తెలియపరచవలసిందిగా కోరుచున్నాం. ఎవరైనా సరే చట్ట విరుద్ధమైన పనులు చేస్తే మాత్రం వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలియపరుచుకుంటాం. ఈ క్రమంలో ప్రజలు, ఆత్మకూరు ప్రజలు, ఆత్మకూరు మండల ప్రజలు కూడా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుచున్నాం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5/6/2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.